ఆయనే ప్రభు. సో ప్రభుదేవా గారు జీనీగా కనిపిస్తూ ఉన్నారు అండ్ మై డియర్ భూతంగా కనిపిస్తూ ఉన్నారు. అశ్వంత్ ఆ అద్భుతమైన రోల్లో మనందరికీ కనిపిస్తున్నారు. అంతేకాకుండా తన మదర్గా రమ్య ప్లే చేయడం జరిగిందనమాట. సో మరి ఈ చిత్రం పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆకట్టుకోవడానికి వచ్చేసింది జూలై 15. ఎస్, అలా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జీనీ లాంటి వ్యక్తి అంటే మై డియర్ భూతం ఉంటే ఎంత బాగుంటుంది. కోరికలన్నీ ఇట్టే తీరిపోతూ ఉంటాయన్నమాట. పైగా ఎక్కడికైనా వెళ్ళాలంటే విమానాలు, బస్సులు, కార్లు అవసరమే లేదు, జీనీతో వెళ్ళిపోవచ్చు అనమాట ఎగురుకుంటూ. అండ్ ఎస్, ఈ భూతం చాలా అందంగా ఉంది అండ్ అంతేకాకుండా ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. లైఫ్లో కావాల్సింది ఏంటి చెప్పండి? థియేటర్కి వెళ్ళి 2 గంటలు కూర్చోనా అంటే ఆద్యంతం నవ్వామా లేదా ఆరోగ్యాన్ని పెంచుకున్నామా లేదా అనేదే లెక్కలు ఇస్తున్నారన్నమాట ఇవాళ రేపు. సో ఎస్, మరి అందుకే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మీ ఆరోగ్యాన్ని మరింత పెంచడానికి ఈ సినిమా మీ ముందుకు వచ్చేస్తుందని చెప్పాలన్నమాట. సో దీన్ని తెలుగులో అనువయించిన అంటే డైలాగ్స్ అందించిన రైటర్ నందు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో పాటకి లిరిక్స్ అందించిన భాగ్యలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు. భాగ్యలక్ష్మి అక్క, సో ఎస్, మరి ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ ద్వారా మనందరి ముందుకి బాలాజీ గారు తీసుకొస్తున్నారనమాట. బాలాజీ గారికి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ మరి ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ఆల్రెడీ మార్కెట్లోకి రావడం జరిగింది. సో ఆయనే ప్రభు. సో ప్రభుదేవా గారు జీనీగా కనిపిస్తూ ఉన్నారు అండ్ మై డియర్ భూతంగా కనిపిస్తూ ఉన్నారు. అశ్వంత్ ఆ అద్భుతమైన రోల్లో మనందరికీ కనిపిస్తున్నారు. అంతేకాకుండా తన మదర్గా రమ్య ప్లే చేయడం జరిగిందనమాట. సో మరి ఈ చిత్రం పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆకట్టుకోవడానికి వచ్చేసింది జూలై 15. ఎస్, అలా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జీనీ లాంటి వ్యక్తి అంటే మై డియర్ భూతం ఉంటే ఎంత బాగుంటుంది. కోరికలన్నీ ఇట్టే తీరిపోతూ ఉంటాయన్నమాట. పైగా ఎక్కడికైనా వెళ్ళాలంటే విమానాలు, బస్సులు, కార్లు అవసరమే లేదు, జీనీతో వెళ్ళిపోవచ్చు అనమాట ఎగురుకుంటూ. అండ్ ఎస్, ఈ భూతం చాలా అందంగా ఉంది అండ్ అంతేకాకుండా ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. లైఫ్లో కావాల్సింది ఏంటి చెప్పండి? థియేటర్కి వెళ్ళి 2 గంటలు కూర్చోనా అంటే ఆద్యంతం నవ్వామా లేదా ఆరోగ్యాన్ని పెంచుకున్నామా లేదా అనేదే లెక్కలు ఇస్తున్నారన్నమాట ఇవాళ రేపు. సో ఎస్, మరి అందుకే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మీ ఆరోగ్యాన్ని మరింత పెంచడానికి ఈ సినిమా మీ ముందుకు వచ్చేస్తుందని చెప్పాలన్నమాట. సో దీన్ని తెలుగులో అనువయించిన అంటే డైలాగ్స్ అందించిన రైటర్ నందు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో పాటకి లిరిక్స్ అందించిన భాగ్యలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు. భాగ్యలక్ష్మి అక్క, సో ఎస్, మరి ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ ద్వారా మనందరి ముందుకి బాలాజీ గారు తీసుకొస్తున్నారన్నమాట. బాలాజీ గారికి